మంత్రి గారిని రిక్వెస్ట్ చేసి నియోజకవర్గానికి తీసుకొచ్చి కళ్యాణ చెక్కులు, కళ్యాణలక్ష్మి చెక్కులు షాది ముబారక్ పంచిస్తే దాన్ని రాజకీయం చేయడానికి వాడుకున్నావు తప్ప ఈ ప్రాంత ప్రజల కోసం, ఈ ప్రాంత ప్రజల సమస్యలకు మీద అడిగే తెలివి లేదు నీకు. నీకు ఎమ్మెల్యే ఉన్నావు, కనీసం మెదక్ల రివ్యూ మీటింగ్ అవుతా ఉంది, రెండు మండలాలు ఉన్నాయి, దానికి పోవాలన్న సోయి కూడా నీకు లేదు. నీలాంటి వాడు ఎమ్మెల్యే గెలవడం చాలా దురదృష్టకరం. ఓటుకు 2000 ఇచ్చి గెలిచినావు తప్ప ప్రజల మెప్పు పొంది గెలవలే. మల్లన్న సాగర్ మరి ప్రాజెక్టులల్లో అక్రమంగా సంపాదించిన డబ్బుతోటి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసినాం. మరి ఈరోజు ఒక మహిళ పట్ల కూడా ఒక ఈ ప్రాంతానికి వస్తే గౌరవించాల్సింది, పోయి అవమానించడం చాలా తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నీ బాసుకు కూడా చెప్పు హరీష్ రావుకి, ఇటువంటి విధవ పనులు చేస్తే సిద్దిపేట జిల్లా నుంచే తరుమాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా రాబో రోజుల ప్రజలు బుద్ధి చెప్తారు. మహిళల పట్ల గౌరవించే విధానం ఏముందో నేర్చుకుంటే కొత్త ప్రభాకర్ రెడ్డి మంచిదని హితూ పలుకుతా ఉన్నా. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే ఈ నియోజకవర్గం తన్ని తరిమే రోజులు వస్తాయి. ఖబర్దారు ప్రభాకర్ రెడ్డి. ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు కొండా సురేఖ గారి పైన సోషల్ మీడియాలో సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఒక మహిళని కూడా చూడకుండా అధికారం పోయినా మదమెక్కి టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ కొంతమంది సోషల్ మీడియాను వాడుకొని అసభ్య పోస్టు పెట్టడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ శాసనసభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఇలాంటి కొంతమంది అనుచరులతో ఇలాంటి పెట్టియడం నాకైతే పూర్తిగా ఈ దుబ్బాక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళదే దీనిలో హస్తం ఉన్నది. ఆడబిడ్డ మన ఇంటికి వస్తే గౌరవించే సాంప్రదాయం మనది, కానీ జిల్లా మంత్రి నియోజకవర్గానికి వస్తే మహిళను గౌరవించాల్సింది పోయి సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే ఇలాంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ఏమనాలనో. అసలు ఈ సమాజంలో వీళ్ళు ఒక వ్యక్తుల ఇది ఒక పార్టీ అనే ఒక భావన కలుగుతాం. రాష్ట్ర మంత్రి వస్తే మన స్థానిక సమస్యల్ని అడిగి ఒక ఆడబిడ్డను గౌరవించాల్సింది పోయి ఓ ప్రోటోకాల్ అని చెప్పి డ్రామాలాడి ఇలాంటి పోస్టులు పెట్టడం, ఖచ్చితంగా ఇలాంటి పైన చట్ట ప్రకారం చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా నీకు ప్రోటోకాల్ అడ్డమైతే సిద్దిపేటకు నిధులన్నీ పోతూ ఉంటే, గత 10 సంవత్సరాల నుంచి ఎంపీగా ఉండి ఆ నిధులన్నీ పోతుంటే నీకు ఆ ప్రోటోకాల్ గుర్తు రాలేదా ప్రభాకర్ రెడ్డి అని అడుగుతుంది. మరి లోకల్ మీరు కూడా లోగోలు తీసుకురావాలి. మరి మీకు నేనే చెప్తాను, చెప్పు ఏ
మీరు కూడా లోగోలు తీసుకురావాలి మరి.